హాయ్ అండి బాగున్నారా చూడండి మనం సంధ్యా దీపం అనేది ఎలా పెట్టాలి అసలు ఎప్పుడు పెట్టాలి అసలు స్నానం చేసి పెట్టాలా లేదా లేదు అంటే మనం అసలు దేనికి విశేషం ఆ సంధ్యా దీపానికి ధనానికి లక్ష్మీదేవికి అసలు ఏమిటి సంబంధం అనేది చిన్న కథ కూడా చెప్పుకొని మనము వెళ్దామండి చూడండి ఆ వీడియోలో మీకు చాలా విశేషమైన లాభాలు ఉన్నాయండి మీరు ఒక్కసారిగా క్లిప్ చేయకుండా ఎక్కడ కూడా ఆపకుండా పూర్తిగా ఈ వీడియో చూసినట్లయితే మీకు అన్నీ తెలుస్తాయండి సంధ్యా దీపానికి చాలా విలువ ఉందండి విశేషం ఉందండి చాలా ధన ఆకర్షణ కూడా ఉందని నేను చెప్తానండి మూడవ నమ్మకం కూడా కాదు పెద్దలు ఎప్పటి నుంచో చేస్తున్న విధానమేనండి అది చేస్తున్న విధానం అండి లక్ష్మీదేవికి అసలు చాలా విశేషమైంది సంధ్యా దీపమేనండి సంధ్యా దీపం అంటే ఏదో అసలు పెద్ద కష్టం వచ్చినట్లుగా మనము చెప్పుకుంటాము కానీ చూడండి అందరు పనులు అయ్యేటప్పటికి పన్నెండు ఒంటి గంట అవుతుందండి పన్నెండు అవుతుంది ఆ పన్నెండు గంటలకి మనము స్నానం చేస్తాం కదా మళ్ళీ స్నానం చేసి అన్నం తింటాం కదా చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి స్నానం చేసి అన్నం తిని మళ్ళీ సాయంత్రము సంధ్యా దీపానికి మనం మళ్ళీ స్నానం చేయాలి కదా అసలు చేస్తే ముందుగానే చేస్తే ఉదయం చేశా కదా మరి సాయంత్రం ఎందుకు అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు అట్లా కాదండి సాయంత్రము స్నానం చేయకపోయినా పర్వాలేదండి ఐదున్నర నుంచి ఆరున్నర నుంచి ఐదు ఐదు గంటల వరకు ఆరు ఆరున్నర లోపే పెట్టాలండి సంధ్యా దీపం అంటే ఆరు ఆరున్నర లోపే పెట్టాలి అందుకని చెప్పేసి మనము సంధ్యా దీపానికి చాలా విశేషముందండి సంధ్యాదీపం ఆరు లోపు పెట్టాలి ఆరు లోపు మేము పన్నెండు గంటలకు స్నానం చేసి మళ్ళీ ఆ లోపు స్నానం చేయటం అంటే చాలా కష్టమండి మాకు అసలు అది అవని పని అండి అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదండి ఎందుకు అంటే మీరు స్నానం చేయకపోయినా నీళ్లు ఒంటి మీద మామూలుగా తల మీద మూడుసార్లు నీళ్లు ఇలాగ చిలకరించుకొని మమ అని చెప్పేసి అనుకోండి మీరు స్నానం చేశాము అని ఒకసారిగా మమ అంటే చాలు బాపనాయన మన పూజ చేయించేటప్పుడు మమ అంటారు కదా పుండరీకాక్షాయ పుండరీకాక్షాయ అని చెప్పుకున్నా కూడా సరిపోతుందండి మమ అనుకున్నా అనుకోండి లేదు అంటే పుండరీకాక్షాయ పుండరీకాక్షాయ అసలు స్నానాల గురించి చాలా రకాలు చెప్పానండి ఒక్కొక్కరు స్నానం ఉందండి చాలా రకాల స్నానాలు ఉన్నాయి మీరు ఒకసారి నా వీడియోలో వన్ మినిట్ ఏనండి ఒక్క నిమిషం వీడియోలో ఉన్నాయి ఒకసారి గమనించండి నా వీడియోల్లోకి వెళ్ళి స్నానాలు అసలు ఎన్ని రకాలు ఉన్నాయో మీకే అర్థమవుతుంది మమ అని అనుకోవచ్చు నీళ్లు చల్లుకొని ఒక్కోసారి ఏం చేస్తామంటే పుండరీకాక్షాయ పుండరీకాక్షాయ అంటే తల మీద చల్లుకుంటే మనం తల స్నానం చేసినంత ఫలితం ఉంటుందండి తల స్నానం చేసినంత ఉంటుంది అందుకని చెప్పేసి మీరు ఎప్పుడైనా గమనించండి అలాగ చేసుకొని మనం సంధ్యా దీపం పెట్టుకున్నట్లయితే చాలా విశేషం అండి అసలు సంధ్యా దీపానికి ఎందుకంత ప్రాముఖ్యత ఎందుకు లక్ష్మీదేవికి చేయాలి అని చెప్పేసి కూడా ఉంది కథ ఉంది ఆ కథ ఇప్పుడు మనం చెప్పుకుందాము కథ చెప్పుకుందామండి స్నానానికి వెళ్ళిద్దండి రాణి గారు ఆమె స్నానానికి వెళ్తుంది వెళ్ళి నగలన్నీ తీసి అక్కడ పెట్టేసి వెళ్తుందండి ఆ నగల్లో ఒకటి కాకి ఎత్తికి వెళ్తుంది కాకి ఎత్తికి వెళ్ళిన చూసిద్ది అనమాట ఇంట్లో వేసింది ఏంటి అని చెప్పేసి గమనిస్తారండి రాజుభట్టులు అప్పుడు ఆ నగని కావాలి అని చెప్పేసి ఆమెని ఆ భట్టులు అడుగుతారు రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళండి నన్ను నేను ఆ నగను ఇస్తానని చెప్పేసి చెప్తారు అప్పుడు రాజుగారి దగ్గరికి తీసుకెళ్తారండి ఆమెని రాజుగారిని ఒకే ఒక్క కోరిక కోరుతాను నేను మీ నగ ఇవ్వాలంటే నాకు ఆ కోరిక తీరుస్తే నేను ఖచ్చితంగా మీ నగ మీకు ఇచ్చేస్తానని చెప్పేసి చెప్తుందండి అసలు ఆ కోరిక ఏమిటమ్మా చెప్పు నేను తప్పక తీరుస్తానని చెప్పేసి చెప్తారు ఆ రాజుగారు సరే అని చెప్తారండి ఆ రాజుగారు నీ కోరిక ఏమిటి చెప్పమన్నారు కదా అప్పుడు ఆమె చెప్తుంది అనమాట ఊర్లో చూడండి జాగ్రత్తగా వినండి ఊర్లో ఎవ్వరు కూడా దీపం అనేది వెలిగించకూడదండి దీపం వెలిగించకూడదు అట్లాగా ఎవరు కూడా దీపం అనేది వెలిగించకూడదండి మీరు ఆ ఇంట్లో దీపం అనేది ఎవరిళ్లల్లో దీపం అనేది పెట్టకూడదు అలాగని చెప్పి మీరు మూడు రోజుల పాటు అలా చేయాలి అని చెప్పేసి కోరుతుందండి ఓ ఆ దానికేం భాగ్యమమ్మ అది చిన్న విషయము దాని గురించి అంతగా అడగాలి మీరు అని చెప్పేసి చెప్తారు సరేనని చెప్పేసి ఆమె అంటారు రాజుగారు ఆ ఇచ్చేసి ఆమె వెళ్ళిపోతుంది మూడు రోజులు వరుసగా చూడండి ఫస్ట్ రోజు అందరూ కూడా ఊర్లో అందరూ కూడా ఆ ఆరు గంటలకే అన్నం తిని పడుకునేవారట అండి ఆ రోజుల్లో ఆ రోజుల్లో కరెంటు అనేది లేదు కదా దీపాలే కదా దీపాలు ఉండేవి ఆ దీపాలను కూడా తీసేసి వెలుతురు అనేది లేకుండా చేసేసి పడుకునేవారట ఆరు గంటలకు ఐదున్నరకే అన్నం తినేసి పడుకునేవారట ఇప్పుడు తర్వాత ఆమె ఆ మూడు రోజులు ఏం చేసిందంటే చూడండి సంధ్య ఐదున్నరకి ఆరు ఆరు గంటల నుంచి స్నానం చేసి అదేవిధంగా దీపం వెలిగించుకొని ఆ లక్ష్మీదేవి దగ్గర పెట్టి కూర్చున్నారట అయితే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఆరు ఆరున్నర కథ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుందంటండి ఆ సాయంత్రం సంధ్య వేళ సర సంధ్య వేళ తిరుగుతూ నడుచుకుంటూ ఆమె వెళ్తూ ఉంటారట ఆ టైంలో ఎవరింట్లో అయితే వెలుతురు కనపడుతుందో ఆ ఇంట్లోకి వెళ్ళిపోతుందట ఆమె లక్ష్మీదేవికి వెలుతురు ముగ్గులు నీట్గా ఉండటం ఆ ఇల్లు శుచి శుభ్రంగా ఉండటం గుమగుమలాగా వాసలు రా వాసన రావటం ఇవన్నీ గమనిస్తుందండి లక్ష్మీదేవి నీటుగా ఉండటమే కాకుండా మంచి సువాసన కలిగిన కలిగినట్లు ఉండాలి ఆ ఇల్లు అదేవిధంగా ముగ్గులు ఉండాలి ముగ్గులు కూడా సంధ్యా ముగ్గు అని ఉంటుందండి సంధ్యా ముగ్గులు వేసుకుని గుమ్మం దగ్గర మనం కొంచెం నీళ్ళు చిలకరించి అలా వేసుకొని ఆ దీపం అనేది వెలిగించుకొని పెట్టుకొని ఆ అమ్మవారికి మనం అలా పెట్టుకున్నట్టయితే కన్నా చాలా వరకు ఆ లక్ష్మీదేవి మనకి కరుణంతో మన ఇంట్లో పొమ్మన్నా పోదండి మన ఇంట్లో ఎప్పుడు కూడా ఉంటుంది లక్ష్మీదేవికి ఆరు ఆరున్నరకి ఆ టైంలో మనం దీపం పెట్టాలండి ఆ టైంలో దీపం పెట్టి మనం లక్ష్మీదేవి దగ్గర ముగ్గేసి అలా చేసుకున్నాము అంటే కన్నా మనకి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఉంటుందండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమన్నా వెళ్ళదు మీరు అలాగా స్నానం చేయాలి నియమాలు మాత్రం ఏమి పెట్టుకోవనవసరం అవసరం లేదండి గుమ్మం దగ్గర ఒక్క ముగ్గేసి ఆ గుమ్మం దగ్గర పూలు రెండు పెట్టేసి తర్వాత దేవుడి దగ్గరకు వచ్చేసి మన దేవుడు మూలన పూలు పెట్టి పూలు ఉదయం పెట్టినవి పూజ అంత కార్యక్రమం అయిపోతుంది కదా సాయంత్రం ఊరికే దీపం మాత్రమే వెలిగించుకుంటే మనము ఆరు ఆరున్నర వరకు ఆరున్నర లోపుగా వెలిగించుకున్నట్లయితే రోజు నిత్య దీపం అలా చేసినట్లయితే మనకి లక్ష్మీదేవి అసలు ఆ ఇంట్లో ఎప్పుడు కూడా తాండవిస్తూ తైతక్కలాడుతూ తిరుగుతుందండి లక్ష్మీదేవికి ఎంతో సంతోషమైన విషయం అండి ఆ రాజుగారు ఆమె చెప్పిన కోరిక ప్రకారం ఆమె అలా చేసిన మూలాన ఆమెకి ధనం అనేది చాలా వచ్చి పడిందంటే పేదరాలైన ఆమె ధనవంతురాలైపోయింది ఆ కోరికలు చూడండి ఎవరైనా ఆ రాజుగారికి ఆ నగ ఇచ్చినప్పుడు ఎవరైనా ఆ రాజుగారినే నాకు ఇంత కావాలి అని చెప్పి అడుగుతారు కదా ఆ ధనం ఇస్తే ఆ ధనం ఉంటుందా అయిపోతుంది కదా అట్లా కాకుండా లక్ష్మీదేవిని ఆమె ప్రసన్నం చేసుకున్నారు లక్ష్మీదేవిని ఆమె తిరిగి ప్రసన్నం చేసుకొని ఆమె ఉండేటట్టుగా కోరుకోవాలి కానీ వాళ్ళ ధనం కావాలి ఏళ్ళ ధనం కావాలని కోరుకుంటే ఆ ధనం ఉండదండి నిల్వ లక్ష్మీదేవి అంటే ఒక చోట అసలు ఎప్పుడూ ఉండదు అందుకని చెప్పేసి నిలవ ఉండాలంటే మనం నీతి నిజాయితీ ఉండాలి అందులోనూ ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా నిండుగా మన ఇంట్లో ఉంటుందండి ఇది ప్లీజ్ అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి చూడండి థ్యాంక్ యూ అండి మీకు నచ్చినట్లయితే నాకు థ్యాంక్ యూ చెప్పండి చాలా థ్యాంక్ యూ అండి చూసినందుకు ప్లీజ్